చాలా రోజుల నుంచి మిత్రగారితో బయటికి వెళ్ళాలని, కారులో షికారికి వెళ్ళాలని, రెస్టారెంట్కి వెళ్ళాలని, ఐస్ క్రీమ్ తినాలని ఇలా చాలా అనుకునేదాన్ని. నీ కారణం వల్ల అది నిజమయ్యింది అని లక్ష్మి సంతోషంతో మనిషతో లక్ష్మి అంటుంది. మనిష ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆఫీస్లో మిత్ర మనిష ముందు లక్ష్మితో, ఏంటి మనం రెస్టారెంట్కి వెళ్ళామని ఐస్ క్రీమ్ తిన్నామని మనిషతో చెప్పావట అని మిత్ర అంటే, మనం చేసినవి చెప్పకూడదు అని మర్చిపోయాను, నిజంగా ఐఎమ్ వెరీ సారీ అని లక్ష్మి అంటుంది. మనిష ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది మిత్ర అంటూ ఉంటే లక్ష్మి నీకు అన్ని అబద్ధాలు చెబుతుంది అని మిత్ర అంటాడు. నువ్వు నాతో ఆడుకుంటున్నావో లేదా మిత్ర ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు అని మనిష లక్ష్మితో కోపంగా అంటుంది. అవన్నీ నాకు తెలియదు మనిష, కానీ నాకు మాత్రం భలే మజా వస్తుంది అని లక్ష్మి నవ్వుతూ అంటుంది. మిత్ర తలపై చేయి వేసుకుని కంగారు పడుతూ ఉంటాడు. మనిష కోపంతో ఉంటుంది. ఇదండి ఇవాల్టి ప్రోమో. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.